ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి తన నివాసగృహంలో విలేకరుల సమావేశంలో ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారని, పారామెడికల్ సిబ్బంది గత 15 రోజుల నుండి రెగ్యులర్ చేయండి మహాప్రభు అని వివిధ రూపాల్లో ప్రభుత్వానికి తెలియపరుచుతున్నా కనీసం వారిపై జాలి చూపకపోవడం చాలా విడ్డూరంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. మాట తప్పను మడమ తెప్పను అంటే ఇదేనా అని ప్రశ్నించారు. నిరుపేదలైనటువంటి నిరుద్యోగులైనటువంటి గిరిజనుల్ని కోవిడ్ టైంలో వాళ్ళ సేవల్ని తీసుకుంటూ వాళ్ళకి 12,000 రూపాయలు జీతం ఇస్తున్నామని చెప్తే 12,000 రూపాయలు ఇచ్చినందుకు గాను వాళ్ళకి రేషన్ కార్డు కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు 28 మంది రోడ్డున పడ్డారు. అంటే వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ ఉద్యోగం కానీ ఏమీ లేకోకుండా వాళ్ళు ఈరోజు కోవిడ్లో సేవలు అందించినటువంటి వారియర్స్కి ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళని అంత ఇబ్బంది పెడుతుంది కనుక ఖచ్చితంగా 28 మందిని కంటిన్యూ చేయాలి. అలాగే ఇప్పుడు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు, సంవత్సరాల కొలది వాళ్ళు సేవలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనే అన్నీ నేను రెగ్యులర్ చేస్తాననేటువంటి వ్యక్తి ఈరోజుకి వాళ్ళు రెగ్యులర్ చేయకపోవడం ఇది నిజంగా చాలా అమానుష్యం. ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పారామెడికల్ సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పి గట్టిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.